नमस्ते वेलकम टू जेटीवी न्यूज गुडिवाड़ा नेनु रेवती मुंदुगा मुख्यांशालु चूद्दां గంటల వేగతలోనే 11 రకాల సర్టిఫికెట్లను ప్రజలకు అందించేలా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపిన మట జాన్ విక్టర్ లింగవరం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు అందని అనర్హులను గుర్తించిన సచివాలయ సిబ్బంది పెరిగిన నిత్యావసర కూరగాయల ధరలతో సామాన్యుడు బ్రతుకు మరింత భారం అవుతోందని మండిపడ్డ సీపీఎం నేత ఆర్సీపీ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయంటూ మండిపడ్డారు పుల్లేరు కాలువలో సరదా కోసం ఈతకు వెళ్లి కొట్టుకుపోయిన గంగాధర్ అనే యువకుడు ఉదయం నుండి గంగాధర్ కోసం గాలించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం గుడ్లబాలేరు సమీప ప్రాంతంలో దొరికిన మృతదేహం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష పథక సేవలు నియోజకవర్గ వ్యాప్తంగా శాసనసభ్యులు కొడాలినని సూచనల మేరకు ప్రజలకు అందించడం జరుగుతోందని వైకాపా పార్టీ రూరల్ అధ్యక్షులు మట జాన్ విక్టర్ తెలియజేశారు గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోనే 11 రకాల ధృవీకరణ పత్రాలను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది సహకారంతో నిర్వహించడం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుమారి వెంకటరమణ ఎంపీపీ గద్దె పుష్పారాణి ఎంపీటీసీ గొల్ల రామకృష్ణ ఎంఆర్ఓ ఆంజనేయులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం మరి ఈరోజు గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామ సచివాలయనందు ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి గుడివాడ ఆర్డీఓ గారు మరి పద్మావతి మేడం గారు అలాగే గుడివాడ ఎండిఓ మరి రమణ మేడం గారు అలాగే గుడివాడ తహసీల్దార్ గారు ఆంజనేయులు గారు మరియు ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరి ఇచ్చే సంక్షేమ పథకాలు మరి ఏవైతే వాళ్ళకి కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఆ పథకాలను అందుకోలేకపోతున్నారో మరి వాటన్నిటిని కూడా ఇంటింటికి వెళ్ళి మరి వాలంటీర్లు మరి ఒక వారం 10 రోజుల ముందుగానే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఒక సర్వేలో నిర్వహించి ఆ సర్వేలో వీళ్ళకి ఒక టోకెన్ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది ఆ టోకెన్ నెంబర్లో మరి ఈరోజు లింగవరం గ్రామానికి సంబంధించి 352 అప్లికేషన్లు వచ్చినాయి మరి ఈ 352 అప్లికేషన్లకు గాను మరి సుమారుగా ఈరోజు ఇప్పటికీ 252 అప్లికేషన్లు మరి వాళ్ళకు ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది అలాగే దానికి సంబంధించి ధృవపత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మరి ఏ సర్టిఫికేట్ కావాలన్నా మరి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి మరి చెప్పులు అరిగేలా వాళ్ళ చుట్టూ తిరిగి మరి వాళ్ళ దయాదాక్షాల మీద మరి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మరి తీసుకోవటం జరిగేది మరి అలాంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మరి ప్రియతమ నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరి రాజన్న పాలన కంటే కూడా మరి జగనన్న పాలన తండ్రి రెండు అడుగులు ఒక అడుగు ముందుకేస్తే మరి కొడుకు రెండు అడుగులు ముందుకేస్తూ మరి ఈరోజు ప్రభుత్వ పాలనలో దూసుకెళ్తా ఉన్నాడు మరి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మరి పథకాలు ఎవరికైతే మరి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి అందడం లేదో ఆ పథకాలన్నింటిలో కూడా ఈ వాలంటీర్లు వాళ్ళకున్న సమస్యలను గుర్తించి మరి వాటిని మరి సమస్యను తీర్చి వాటికి కావలసిన ధృవపత్రాలను కూడా అందించి మరి వీళ్ళకి ఇంకా రానున్న సంక్షేమ పథకాలన్నింటిని కూడా వీరు అర్హులుగా చేయుటకు మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో 13 రకాల సేవలను మరి ఈరోజు వినియోగించడం జరుగుతూ ఉంది మరి కొన్ని క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మరి డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే మ్యూటేషన్ కానివ్వండి అలాగే ఇంకా అనేక ఆధార్ సేవలు కానివ్వండి ఇంకా అనేక సేవలను మరి ఈరోజు ప్రజలందరూ కూడా వినియోగించుకుని మరి వారు జగనన్న ప్రభుత్వంలో మేము మాకు ఈ ప్రాబ్లం ఎంత త్వరగా సాల్వ్ అయిందని వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ఎంపీపీ గద్దె పుష్పరాణి గారికి అలాగే జడ్పీటీసీ గోల్ రామకృష్ణ గారికి మరియు మా నాయకులు శంకర్రావు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం గుడివాడ లింగవరం గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఇతర సేవలు అన్నీ ప్రజలందరికీ సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని వాలంటీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి టచ్ చేసి మీకు ఏదైనా ప్రభుత్వ పథకం రావట్లేదా మీరు అర్హులయ్యండి దేనివల్ల రావట్లేదనే సమస్య తెలుసుకుంటారు. అదేవిధంగా పథకాలే కాకుండా
క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ డెత్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ రేషన్ కార్డ్స్ ఇలాగా 11 రకాలైన సర్వీసులు మన సచివాలయంగా అందించే వాటికి ఉచితంగా మామూలుగా మనం ఫీజు కట్టాల్సి ఉంటుంది ఆ ఫీజులు ఏమీ లేకుండా ఉచితంగా అందించడానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికి ఏ విషయం అవసరమో దాన్ని నోట్ చేసుకొని వస్తారు నోట్ చేసుకొని వచ్చిన వెంటనే ఒక వారం రోజుల్లో సచివాలయ సిబ్బంది మండల తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది ఎండిఓ ఆఫీస్ ఎవరైతే వాళ్ళు దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమం జరిగే రోజు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మనకి లింగవరం గ్రామంలో ఇప్పటివరకు 206 మంది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అప్లై చేసుకున్నారు ఈ వారం రోజుల్లో ఈ 206 గురికి కూడా మనం ఇప్పటికి మంజూరు చేయడం జరిగింది ఈ రోజు ధ్రువపత్రాలు అందరికీ చేస్తున్నాము ఈ కార్యక్రమం సాయంత్రం వరకు ఉంటుంది సాయంత్రం వరకు ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెంటనే ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పిన ప్రతి సమస్యని పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అవగాహనతో వాలంటీర్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సమస్య ఏంటో వాళ్ళకి తెలియజేస్తే సిబ్బంది మొత్తం వచ్చి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ జగనన్న సురక్ష మండలం గుడివాడ మండలంలో లింగవరం గ్రామంలో జరుగుతున్నది ప్రారంభమైంది ఇక్కడికి మామూలుగా మన సీఎం గారు సచివాలయంలో గ్రామంలో సచివాలయం తీసుకొచ్చి అందులో సచివాలయం స్టాఫ్తో పాటు వాలంటీర్లు ఇచ్చి నవరత్నాల ప్రోగ్రాంలో 99% అందరికీ సద్వినియోగం చేస్తున్నారు 1% ఎవరికైనా అర్హులు ఉన్న వాళ్ళకి రాలేదు అని ఒక చిన్న చిన్న ఇబ్బందుల వల్ల రావట్లేదు అని ఈ జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టి ప్రతిభాష్టకంగా చేపట్టారు అది అందులో గృహసార్థులు కన్వీనర్లు వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరిగి మామూలుగా ఒకరు 1st తారీఖు నుంచి 4 రోజుల వరకు ఈ డేట్లు ఇచ్చారు మండలంలో ఆ డేట్ల ప్రకారం వారం రోజులు క్యాంపు ముందు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని 11 రకాల సేవలు ఉచితంగా వాళ్ళకి అందజేయాలని కోరుకుంటూ ఇలా ప్రతి ఇంటికి ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే అక్కడ వాళ్ళు రాసుకుని గ్రామ వాలంటీర్లు సచివాలయం తీసుకొచ్చి టోకెన్ అనేది అమలు చేస్తున్నారు దాన్ని ఇక్కడ అంతా బాగానే సక్సెస్ చేశారు లింగవరం గ్రామంలో 352 టోకెన్లు ఇచ్చారు దాంట్లో 206 మామూలుగా పత్రాలు అందజేశారు ఇప్పటికి ఇంకా కొన్ని ఆధార్ కార్డులు అన్నీ చేస్తున్నారు ఈ కార్యక్రమం ప్రజలు పెద్ద అవగాహన కల్పించుకుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ బాలకనక దుర్గాదేవి అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరుగుతోందని ఈ కార్యక్రమంలో పాల్గొనే అమ్మవారిని ఊరేగించడమే కాకుండా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని భాగ్యాన్ని కలగజేసిన గానుగుల రాజ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీవాణి తెలియజేశారు అమ్మవారి చల్లని కరుణ అందరిపై ఉండాలని ప్రతి సంవత్సరం ఇంత వైభవంగా గానుగుల వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య పూజా కార్యక్రమాలు జరగాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాలకులు కిషోర్ గానుగుల రాజా ఎలమర్తి కోటేశ్వరరావు మచ్చ పద్మ తదితరులు పాల్గొనడం జరిగింది దుర్గా మాతకి ఆషాఢ మాస సార సమర్పించటం ఈ గుడివాడ పట్టణంలో ఉన్న మహిళా తల్లులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి అందరూ సుభిక్షంగా ఉండాలి సకాలంలో వర్షాలు పడాలి రైతులు కూడా బాగుండాలి అందులో అందరం బాగుండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆ శక్తిమాత అయినటువంటి దుర్గా అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత 3 సంవత్సరముల నుంచి నేను ఈ గుడివాడ పట్టణంలో ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి సమర్పించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా అమ్మవారికి సమర్పించడం ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఉద్దుర్గా భక్తులందరికీ నమస్కారం ఆషాఢ మాసం అమ్మవారికి కుంకుమ ఇవ్వటం అనేది అది గ్రామవైతీగా జరుగుతోంది గత 30 సంవత్సరాలు బట్టి గానుగుల వారి ఆధ్వర్యంలో గానుగుల కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి దేవస్థానం బాలకనక కుటుంబ దేవిగా భక్తులందరికీ ఆశీర్వదిస్తూ ఆమె మరి మనందరినీ కూడా రక్షిస్తూ కాపాడుతుంది మరి ఈ కార్యక్రమంలో
రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలైనటువంటి కల్లూరి వాణి గారు విషయం ఆ కమిటీకి చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఆమె గత 3 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ కూడా బాగుంది. మరి అట్లాగే ఇక్కడ భక్తులందరూ కూడా చాలా అత్యంత ఉత్సాహంగా ఈ అమ్మవారి కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నారు. భక్తులందరూ కూడా ధన్యవాదాలు. శ్రీరామ్ తారీఖు శ్రీరాంపురంలో వేసేస్తున్న శ్రీ బాలకృష్ణదేవికి అమ్మవారి సారి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగిన సందర్భంగా మేము రావడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక శ్రీరాంపురం సత్యంగా రైస్ మిల్ దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 బాలకనక దుర్గ అమ్మవారి దేవస్థానం యందు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో సారి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో సారి తీసుకొచ్చే అమ్మవారికి తదుపరి అమ్మవారి సందర్పణ కార్యక్రమం ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ మహిళా అధ్యక్షురాలు కల్లూరు శ్రీవాణి గారు ఈ కార్యక్రమానికి విచ్చి చేశారు. పిలవగానే వచ్చినందుకు ఆవిడకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల నేడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కూరగాయల నుండి నిత్యావసర సరుకుల వరకు ప్రతి ఒక్కదాని ధర ఆకాశాన్ని తాకడంతో సామాన్యుడు బ్రతకాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటోందని సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి మండిపడ్డారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధరల నియంత్రణ కోల్పోవడం వల్ల నేడు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆదాయం లేక పోషక పదార్థాలు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక నాయకులు కొండ పాల్గొనడం జరిగింది. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య మధ్యతరగతి వర్గాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు టమాటా పరిస్థితి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో అయితే 150 రూపాయలు 105 80 ఇట్లా అమ్మే పరిస్థితి ఉంది. పచ్చిమిర్చి కూడా కేజీ 100 రూపాయల పైనే ఈరోజు మార్కెట్లో ఉన్న పరిస్థితి ఉంది. కోడిగుడ్డు ధర చూస్తే 6 రూపాయల పైన పెరిగిపోయింది. కోడి మాంసం చూస్తే 250 పైన ఉంది. ఇక మటన్ అయితే చెప్పక్కర్లేదు. దీంతోపాటు ఇలా ధరలు నిత్యావసర వస్తువుల ధరలు, కందిపప్పు అయితే సుమారు 150 రూపాయలు కందిపప్పు ఉన్న పరిస్థితి ఉంది. అంటే సామాన్యుడు పోషక విలువలు కలిగిన ఆహారం తినాలి అంటే ఇలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ వాళ్ళు సంపదనే కార్పొరేట్లకి ఎట్లా దోషిపెట్టాలి ఆలోచిస్తున్నారు. కానీ పేద వర్గాలు ఇంత ధరలు పెరిగిపోయి ఎలా బతుకుతున్నారనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించట్లా. ఇలా మనకి చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రంలో రేషన్ కార్డు మీద 14 రకాల నిత్యావసర వస్తువులు వాళ్ళు నెల నెలా సప్లై చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో చూస్తే పాపం జగన్ గారు బియ్యం పట్టుకెళ్ళారు లేరని పేదలు వెహికల్స్ పెట్టాడు. ఒక బియ్యం తప్పితే కందిపప్పు ఒక నెలలో కొంతమందికి వస్తుంది, అసలు కొంతమందికి కందిపప్పు రాదు. అట్లాగే రెండో పక్కన పంచదార కూడా ఇచ్చేది 1 కేజీ, 1 కేజీ కూడా ఒక నెలలో వస్తుంది, ఒక నెలలో రావట్లేదు. అసలు నిత్యావసర సరుకుల డిపోలు అస్తవ్యస్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉంది. మొదట్లో సన్న బియ్యం ఇస్తాం అని రకరకాల మాటలు చెప్పారు. అసలు ఇలా సౌకు డిపోలు ప్రజలకి ఆ బియ్యం తప్పితే ఎందుకు ఉపయోగపడకోకుండా ఇలా సౌకు డిపోల్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి కేరళ తరాల్లో నిత్యావసర వస్తువులు ఇస్తే కొంతవరకు పేదవాళ్ళు బతకడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఈ ధరల్ని తట్టుకుని సరైన భోజనాలు కూడా చేయలేని పరిస్థితికి ఈరోజు పేదలు నెట్టబడుతున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఇలా సర్వేలు చూస్తే పేదల సంఖ్య పెరుగుతుంది భారతదేశంలో. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నా పేదలు పెరుగుతూనే ఉన్న పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ధరల్ని నియంత్రించాలని, కేరళ తరాలలో నిత్యావసర వస్తువులు సౌకు డిపోల ధర పేదలకు అందించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా పేదవాడికి సరైన వసతిని సరైన తిండిని కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే మరింత పేదరికంలోకి దిగజారే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధరల్ని నియంత్రించాలి కంట్రోల్ చేయాలి ప్రభుత్వం వాటి మీద చర్యలు చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం పామరు మండలం పసుమరులోని పుల్లేరు కాలువలో గుంటూరు గంగాధర్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతవడంతో అతడి ఆచూకీ కనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కాలువలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు ఉదయం నుండి పుల్లేరు కాలువలో ముమ్మర గాలింపులు చేయగా గుడ్లవల్లేరు మండలం వెన్నకోట శివారు ప్రాంతంలో మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కనుగొనడం జరిగింది తమ కుమారుడు తిరిగి వస్తాడని ఉదయం నుంచి ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆషాఢ మాసం వచ్చిందంటే పువ్వులకు గిరాకీ పెరిగినట్లే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇష్టమైన పలు రకాల పువ్వులతో పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలోనే పువ్వుల వ్యాపారులు ఈ ఆషాఢ మాసంలో అధిక మొత్తంలో చామంతి బంతి చిట్టి గులాబీ లాంటి పువ్వులను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ నెలలో అమ్మవారిని విశేషంగా మహిళలు పలు రకాల అవతారంలో పూజించడమే కాకుండా అమ్మవారికి సారు సమర్పించే సాంప్రదాయంతో ప్రతి ఒక్క ఆలయంలో మహిళలు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో పువ్వుల కొనుగోలు పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే గుడివాడ పట్టణంలోని పూల వ్యాపారులు కొన్ని రకాల పువ్వులను విజయవాడ ఏలూరు రాజమండ్రి ప్రాంతాల నుండి తెప్పించుకోవడం జరుగుతుంది అయితే పెరిగిన పెట్రోల్ ధరలతో జూలై నెల వచ్చిన ఎండ తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే పూల ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు సైతం తెలియజేస్తున్నారు ధరలు ఎంత పెరిగినప్పటికీ హైందవ సాంప్రదాయంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో ప్రధానమైన పువ్వులను కొనుగోలు చేసే విషయంలో భక్తులు మాత్రం వెనకడుగు వేయడం లేదు యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండేలా తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉంచాలని వన్ టౌన్ సీఐ గోవిందరాజు హెచ్చరించారు మాదక ద్రవ్యాలకు గంజాయికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకున్నారని ఇప్పటికే గుడివాడ పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలువురు యువకులపై కేసులు సైతం నమోదు చేయడం జరిగిందని తెలిపారు స్నేహితులతో సరదాగా మొదలుపెట్టి తర్వాత బానిసలుగా మారి జీవితాలు నాశనం చేసుకున్నారని ఇటువంటి మాదక ద్రవ్యాల జోలికి పోవద్దంటూ సీఐ గోవిందరాజు హెచ్చరించారు ఈ మధ్య బయట చాలా చోట్ల చూస్తున్నాం ఈ గంజా ఇతర ఈ
మత్తు పదార్థాలకి అలవాటై చాలామంది యూత్ చెడిపోతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే డిగ్రీ కాలేజీల్లో వారు మత్తుకు అలవాటు పడి వాళ్ళ తల్లిదండ్రుల నుండి వాళ్ళు ఈ యొక్క ఖర్చు లిమిట్ ఇచ్చిన డబ్బులు కూడా ఈ గంజా స్మగ్లింగ్ చేసే ఈ ముఠాల చెంతకి చేరి వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్టు కొనుక్కొని ఆ మత్తుకు అలవాటు పడి ఆ మత్తు టైంలో కూడా వాళ్ళు వేరే వేరే గొడవలకి కూడా కారణమయ్యి వాళ్ళ జీవితాల మీదకి ఈవెన్ బీటెక్లు చదివినా కూడా ఆ చదువు ఎందుకు పనికి రాకుండా పోయే విధంగా వాళ్ళు ఈ కేసులు ఇరుక్కోవడం అది జరుగుతుంది. ఇప్పటికే మేము ఈ వన్ ఇయర్లోనే 5 గంజా కేసులు కట్టాం, చాలామందిని అరెస్టు చేసాం, వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు కూడా వేయడం జరిగింది. అలాగే కొంతమందిని అలవాటు అవుతున్నారని తెలిసి ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళని సెక్యూర్ చేసుకొని ఉన్నతాధికారులు మేము కూడా కలిసి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఇంకెప్పుడు కూడా అటువంటి చేయొద్దని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది. అలాగే వీటికి ఈ యొక్క సేల్ చేస్తున్నారు, వాళ్ళు గంజా కలిగి ఉంటున్నారు, వాళ్ళని బయట నుండి కొని తెస్తున్నారు అనే ఓన్లీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా వాళ్ళ మీద కేసులు కట్టి ఆల్రెడీ ఎన్డీపీఎస్ కేసులు కట్టి వాళ్ళని రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఈ యొక్క ఎన్డీపీఎస్ కేసులు ఇరుక్కోవడం చాలా ఇది చాలా పెద్ద యాక్ట్ అండి. యూత్ ఏదో చిన్నది కాదు, ఇది కాంప్రమైజ్ అయ్యే కేసులు కాదు కనుక వాళ్ళ జీవితాల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ ఎన్డీపీఎస్ కేసులు అన్నది. వాళ్ళు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి వాళ్ళు కష్టపడి చదివించిన చదువు అంతా కూడా ఇటువంటి కేసులు ఇరుక్కోవడం వల్ల వాళ్ళ జీవితాలు ఎందుకు కూడా ఉపయోగం లేకుండా చదువులు కూడా ఉపయోగం లేకుండా ఇబ్బంది పడతారు. అందువల్ల యూత్కి వాళ్ళ తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అవసరమండి. వాళ్ళ పిల్లలు పొద్దుటండి కాలేజీకి వెళ్తున్నారా లేదా అప్పుడప్పుడైనా వాళ్ళు వాళ్ళ మీద సర్విలెన్స్ పెట్టుకుని నిజంగా కాలేజీకి వెళ్తున్నాడా, ఇక్కడ ఎక్కడైనా చెడు మార్గాల్లో తిరుగుతున్నాడా అనే విధంగా వాళ్ళు వాచ్ పెట్టుకోవాలి. వాచ్ పెట్టుకొని అప్పుడప్పుడు వాళ్ళ మందలింపు ఉండి వాళ్ళ పర్యవేక్షణ ఉంటే వాళ్ళు అంతవరకు వెళ్ళరు కదా. ఆ వెళ్ళడం అంతా కూడా లాస్ట్కి చివరికి వాళ్ళ అబ్బాయి ఇలాగా ఈ మురుకు కోపంలో ఇరుక్కున్నాడు అని తెలిసి బాధపడేకుండా మధ్యలో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే ఈ పిల్లలు చెడు మార్గం పట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులకు కూడా మా యొక్క విజ్ఞప్తి, వాళ్ళ పిల్లల్ని మనం చదివిస్తున్నాము అనే ఒక నమ్మకం వాళ్ళ మీద వదిలేయకుండా అప్పుడప్పుడు వాళ్ళ మీద సస్పెక్ట్ చేస్తూ క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళకి మధ్యలోనే ఇటువంటివి తెలిసినారంటే వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా నా రిక్వెస్ట్, వాళ్ళ పిల్లలు ఇటువంటి మాదక ద్రవ్యాలు అలవాటు పడి వాళ్ళ జీవితాలు చెడగొట్టుకుంటున్నారని వాళ్ళకి అనిపించినప్పుడు మొగ్గలోనే వాళ్ళని తుంచేయచ్చు పూర్తిగా వాటిని బాలీస్ అవ్వకుండా. అందువల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క సూపర్విజన్ వాళ్ళ మీద పర్యవేక్షిస్తూ వాళ్ళు మన పిల్లలు ఎంతవరకు ఉన్నారని చూసుకోవాల్సిన బాధ్యత అనుకుంది. తర్వాత మా పోలీసు వారిగా మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో భాగంగా మేము మా సీక్రెట్ సోర్సెస్ ద్వారా ఇలాంటి ఎక్కడ జరుగుతున్నాయో వాళ్ళ మీద మేము తరచుగా దాడులు చేస్తున్నాం, అరెస్టులు చేస్తున్నాం. ఇప్పటికీ కూడా మేము చాలా నాకు తెలిసి 1 ఇయర్లో 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందరినీ కూడా మేము రిమాండ్కి పంపామండి. ట్రయల్ పెద్ద కేసులు ఎన్డీపీఎస్ కేసులు ప్రూవ్ అయితే మినిమం 10 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అందువల్ల నా యొక్క విజ్ఞప్తి, యూత్ ఎవరో కూడా వీటి జోలికి వెళ్లకుండా ఇప్పటికైనా దాని యొక్క వాళ్ళ జీవితం యొక్క వాల్యూ, చదువు యొక్క వాల్యూ తెలుసుకొని వాళ్ళు మారతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంటల వ్యవధిలోనే 11 రకాల సర్టిఫికెట్లను ప్రజలకు అందించేలా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపిన మఠ జాన్ విక్టర్, లింగవరం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు అందని అనర్హులను గుర్తించిన సచివాలయ సిబ్బంది, పెరిగిన నిత్యావసర కూరగాయల ధరలతో సామాన్యుడు బ్రతుకు మరింత భారం అవుతోందని మండిపడ్డ సిపిఎం నేత ఆర్సిపి రెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయంటూ మండిపాటు, పుల్లేరు కాలువలో సరదా కోసం ఈతకు వెళ్లి కొట్టుకుపోయిన గంగాధర్ అనే యువకుడు, ఉదయం నుండి గంగాధర్ కోసం గాలించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం గుడ్లబాలేరు సమీప ప్రాంతంలో దొరికిన మృతదేహం. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జేటీవీ న్యూస్ గుడివాడ.